వాస్తవంగా సముద్ర మార్గంలో ఉండేటువంటి దీవులు అనేటువంటి ఒక కీలకం ఎందుకైందంటే ఇంతకుముందు ఏ దేశానికి ఆ చిన్న చిన్న దేశాలకు ఆ దీవులు ఉండే వాటిలలో అసాంఘిక కార్యకలాపాలు కొన్ని జరుగుతూ ఉండే అంటే ఏదన్నా తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళు అట్లాంటి ఆ దేశ ప్రభుత్వాలు వాటిని కంట్రోల్ చేయడం చిన్న దేశాలైతే కనుక ఈ మాఫియాలు ఇట్లాంటి వాళ్ళు ఇష్టారాజ్యం నడిచేది జిబౌటీ అనేటువంటిది కీలకమైనటువంటి స్థానం సముద్రంలో మన జలాల వైపుకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతం అంటే చైనా కానీ అలాగే ఏ దేశమైనా రావాలంటే ఆ రేఖ దగ్గర చాలా కీలకమైనటువంటి కరువు ఆ ప్రాంతంలో మనము స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం అక్కడ డబ్బులు ఇస్తే అద్దెకి ల్యాండ్ ఇచ్చేస్తారు అక్కడ మన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని మనం అనుకున్నాం చైనా ముందే ప్రిపేర్ అయింది చైనా వాళ్ళకి మనకంటే ఎక్కువ లంచాల రూపంలో డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న దేశం అయ్యేటప్పటికీ అక్కడ లంచాలు కూడా విపరీతంగా ఉంటుంది ఇచ్చేసి ఆ జిబౌటీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ స్థావర అయితే జపాన్ ఇంతకుముందే అక్కడ కొంత డబ్బులు ఇచ్చి అది లీజుకి తీసుకుని ఉంది మనం అక్కడికి పోవడానికి ఆ జిబౌటీకి సంబంధించినటువంటి పాలకులకి చైనా అడ్డుబడి ఆపింది మనం ఈ సందర్భంలో జపాన్తో త్వరలో మనం రక్షణ ఒప్పందం అన్నటువంటి ప్రచారం ఈ మధ్య కాలంలో జరిగింది కదా దానికి ఈ జిబౌటీలో జపాన్ ఏదైతే తీసుకుందో లీజుకి తీసుకున్నటువంటి ప్లేస్ ఉందో దాంట్లో భారత్తో కలిసి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయడం భారత్తో కలిసి అక్కడ పహారా కాయడానికి భారత్తో కలిసి అక్కడ సైనిక స్థావరం కొనసాగించడానికి ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రధానంగా వినబడుతుంది దాంతోపాటుగా జాయింట్ మిలిటరీ యాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి భవిష్యత్తు గురించిన అంచనాలు అనేది ఏం జరుగుతుందో చూద్దాం